ఈనాడులో ప్రభుత్వ యాడ్లు రావట్లేదు. ఇదివరకు ఈనాడు, సాక్షి రెండిట్లలో వచ్చే పత్రికల్లో, టీవీ ఛానళ్ళలో వచ్చేటికి టీవీ నేను, ఎన్టీవీ, తర్వాత 10 టీవీ, ఇట్లాగా ఒక 5 ఛానళ్ళలో వస్తుండే, 5-6 ఛానళ్ళకు వస్తుండే. ఇక్కడ ఈనాడుకి ఎందుకు యాడ్లు ఇచ్చారు, జగన్ వాళ్ళతో విభేదిస్తున్నారు కదా అంటే, ఫస్ట్ సర్క్యులేషన్ ఉన్నదాన్ని వదిలేసి ఇవ్వడం కుదరదు. టీవీ నేనుకి ఎందుకు ఇస్తున్నారంటే అక్కడ ఖచ్చితంగా అది నెంబర్ 1గా ఉంది కాబట్టి, రేటింగ్ నెంబర్ 1గా ఎన్టీవీ, టీవీ నేను ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరికి ఇస్తారనమాట. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి ఉందంటే యాడ్లు అనేటువంటిది పత్రికలకి గుండెకాయ. కానీ చంద్రబాబు మీద ప్రేమతో ఒక రకంగా తమ జర్నలిజాన్ని అంతా పూర్తిగా పార్టీ కార్యకలాపంగా మార్చేసినటువంటి రామోజీరావు గారు, జగన్ మీద ద్వేషంతో అడ్వర్టైజ్మెంట్ ప్రభుత్వ ప్రకటన కూడా, అంటే పేపర్ మొత్తం యాంటీ జగన్ వేస్తూ ఉంటారు, ఫ్రంట్ పేజీ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా మళ్ళీ తన పాఠకులకి జగన్కి పాజిటివ్ వస్తుందేమోనని ఆ అడ్వర్టైజ్మెంట్లనే నిరాకరించారు. దానికి సాక్ష్యం ఇవాళ సురక్ష కింద బటన్ నొక్కే కార్యక్రమానికి జగన్ అడ్వర్టైజ్మెంట్ సాక్షిలో ఒక్క దాంట్లోనే వచ్చింది. వద్దు అని ఈనాడు తోసిపుచ్చింది. జ్యోతికి వాళ్ళు ఇవ్వరు, అది క్లియర్ ఫస్ట్ సెకండ్కేనా. అయితే ఈనాడు ఒక అడ్వర్టైజ్మెంట్ చోటు 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయి, అయినా కూడా వద్దనుకుంటోంది అంటే తాము పూర్తిగా తెలుగుదేశం పక్షం డిసైడ్ చేసేసుకున్నారనడానికి సాక్ష్యం.